హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ ఈరోజు మీకు థంబ్నైల్లో చెప్పినట్టుక ఫైల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేసి చూపిస్తాను. దానికోసం నేను ఫస్ట్ పైథాన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట. మనము యాక్చువల్గా ఒక టీఎక్స్టీ ఫైల్ని హ్యాండిల్ చేయడానికి పైథాన్లో మనకి ఎలాంటి లైబ్రరీ అనేది అవసరం ఉండదు. దాన్ని డైరెక్ట్గా ఒక సింపుల్ ఫంక్షన్స్తో వాడేయచ్చు అనమాట. అండ్ మీకు ఫస్ట్ ఒకసారి చూపిస్తాను అక్కడిని. ఇక్కడ చూడండి, ఈ ఫైల్లో వచ్చేసి హాయ్ సోము అని ఉందన్నమాట. ఒక నిమిషం ఆగండి, జూమ్ చేసి చూపిస్తాను. అండ్ గాయస్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు హాయ్ సోము అని ఉందన్నమాట. నేను జస్ట్ ఈ ఫైల్ని ఓపెన్ చేయగానని ఇందులో ఉన్న టెక్స్ట్ని మీకు ఈ పైథాన్లో ప్రింట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి, ఫైల్ అనే వేరియబుల్ని. ఫైల్ ఈక్వల్ టు ఓపెన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైల్ పాత్ ఇచ్చేసేయాలి. సో నేను దానికోసం సింపుల్గా దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. కమా, ఇప్పుడు నేను దాంట్లో ఉండేది చదవాలి అనుకుంటున్నాను కాబట్టి ఆర్ పెడుతున్నాను. ఆర్ పెట్టినా, ఆర్ పెడితే జస్ట్ రీడ్ చేస్తుంది, ఆర్ ప్లస్ పెడితే ఇంకా కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేస్తాను, ఎందుకంటే ఫైల్లో ఏం టెక్స్ట్ ఉందో దాన్ని ఈ వేరియబుల్ దగ్గర పంపిస్తాను అనమాట. టీఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ డాక్టర్ రీడ్, ఎంటర్ చేశాను. ఇప్పుడు ఫైల్ని రీడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫైల్ని క్లోజ్ చేసేయాలన్నమాట, లేదంటే ఫైల్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అలానే ఓపెన్ చేస్తే అండ్ ఈ ఫైల్ని కనుక క్లోజ్ చేయలేదనుకోండి మనకు వచ్చే అవుట్పుట్ కూడా పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఫస్ట్ మనం ఫైల్ని క్లోజ్ చేసేసేయాలి. సో ఇప్పుడు మనం టీఎక్స్టీ అనే వేరియబుల్ని కాల్ చేసుకుంటే ఫైల్లో ఏం టెక్స్ట్ ఉందో మనకి అవుట్పుట్గా వచ్చేస్తుంది అనమాట. సో అది కూడా చేసి చూపిస్తుంది. అండ్ ఇప్పుడు చూసారు కదా, హాయ్ సోము అనేది మనకి అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇంతకుముందు మీరు కాల్ అంటే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, హాయ్ సోము అనే ఉంది. ఒకవేళ నేను దీన్ని మార్చేస్తున్నాను అండి. ఓకే గాయస్, దీన్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. అండ్ సేమ్ జస్ట్ సేమ్ కోడ్స్ని రన్ చేస్తున్నాను. ఫైల్ డాట్ క్లోజ్. అండ్ ఇప్పుడు నేను చూడండి టీఎక్స్టీని ప్రింట్ చేసి చూపిస్తాను. అండ్ మీరు ఇప్పుడు చూడొచ్చు కదా సోమేశ్వర అని వచ్చింది, ఎందుకంటే ఈ ఫైల్లో ఉండేది టెక్స్టే కదా. సో ఇప్పుడు మీకు ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న టెక్స్ట్ని ఎలా యాక్సెస్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ప్రాసెస్ చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో ఓపెన్ ఫంక్షన్ యూజ్ చేసి ఫస్ట్ వచ్చేసి ఆ ఫైల్ పాత్ చేయాలన్నమాట, అదే ఆ టీఎక్స్టీ ఫైల్ పాత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని ఫంక్షన్ రాయాలి, అది రీడ్ చేస్తున్నాం కాబట్టి రీడ్. ఒకవేళ ఎడిట్ చేసేటప్పుడు రైట్ రాయాలా, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఫైల్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాము. అండ్ ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో ఫైల్ డాట్ రీడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇది ఏం చేస్తుందంటే ఫైల్లో ఉన్న డేటాని అంతా టీఎక్స్టీ అనే వేరియబుల్లోకి పంపించేస్తుంది అనమాట. అండ్ ఫైల్ డాట్ క్లోజ్ చేసినప్పుడు ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. మనం ఫైల్ అనే దాన్ని క్లోజ్ చేయకుండా ఈ టీఎక్స్టీ వేరియబుల్ని యాక్సెస్ చేసిన ఈ ఫైల్ని డైరెక్ట్గా ఓపెన్ చేసేసిన దాంట్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అండ్ టీఎక్స్టీలో నుంచి వచ్చే అవుట్పుట్లో కూడా కొంచెం సమ్టైమ్స్ బాగా వస్తుంది, సమ్టైమ్స్ అస్సలు రాదనమాట. సో ఇప్పుడు మీకు ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి అండ్ దాంట్లో ఉన్న టెక్స్ట్ని ఎలా తెచ్చుకోవాలి అనేసి అర్థమైంది. అండ్ ఇప్పుడు నేనే ఏం చేస్తానంటే మనం ఫైల్ని ఓపెన్ చేసేసి ఫైల్లో ఉన్న టెక్స్ట్ని ఎలా చేంజ్ చేయాలి అనేసి చెప్తానమాట. సో జస్ట్ సేమ్ ఫైల్ అనే వేరియబుల్ని క్రియేట్ చేస్తాం, ఓపెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఫైల్ పాతిస్తాం. ఇక్కడ ఇంతకుముందు ఆర్ ప్లస్ ఇచ్చాం కదా, ఇప్పుడు డబ్ల్యూ ప్లస్ ఇవ్వాలన్నమాట. ఆర్ అంటే రీడ్, అంటే దాంట్లోనే రీడ్ చేస్తుంది. డబ్ల్యూ అంటే రైట్, దాంట్లో రైట్ చేస్తుంది అనమాట, అంటే దాంట్లో రాస్తుంది. సో టీఎక్స్టీ, ఇక్కడ కూడా టీఎక్స్టీ ఇద్దులేండి, ఎంఎస్జి మెసేజ్ ఈక్వల్ టు ఫైల్ డాట్ రైట్. ఇక్కడ స్ట్రింగ్స్ ఫార్మేట్లో మీరు ఏం టెక్స్ట్ చెప్పాలనుకుంటే ఆ టెక్స్ట్ని రాసేయచ్చు అనమాట. హలో కోడర్, ఓకే నేను ఇప్పుడు హలో కోడర్ అనేసి రాశాను అండ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫైల్ని యాజ్ టీస్గా క్లోజ్ చేసేయాలి. గాయస్ ఎంటర్ చేశాను, ఇప్పుడు చూడండి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఇక్కడ హలో కోడర్ అనేది ఉంటుంది అనమాట ఈ యూట్యూబ్ డాట్ టెక్స్ట్.
సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా గాయస్, హలో డాట్ కోడర్ అనేసి వచ్చింది అనమాట. సో ఇలాగే సేమ్ ఇంకోసారి చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి హలో కోడర్కి బదులు సో, అండ్ మీరు ఇందులో కనుక మీరు టూ లైన్స్గా రాయాలనుకోండి అప్పుడు స్లాష్ ఎన్ పెట్టి మళ్ళీ రాయొచ్చు అనమాట. అవండి స్లాష్ ఎన్ పెట్టేసి ఇప్పుడు మీరు టూ లైన్స్గా రాయొచ్చు అనమాట. అయ్యా సో ఇప్పుడు మళ్ళీ నేను ఎంటర్ చేస్తాను అండ్ ఫైల్ని క్లోజ్ చేసేస్తాను. సో ఇప్పుడు మీరు కావాలంటే దీంట్లో వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ లైన్లో వచ్చేసి హలో సోమ అని ఉంటుంది, నెక్స్ట్ లైన్లో ఐ ఆమ్ కోడర్ అని ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, ఫస్ట్ లైన్లో హలో సోమ ఉంది, సెకండ్ లైన్లో వచ్చేసి ఐ ఆమ్ కోడర్ అని ఉంది. సో ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకున్నాను గాయస్, ఒక ఫైల్ని ఎలా యాక్సెస్ చేయాలి, అందులో ఉన్న డేటాని ఎలా మనం తెలుసుకోవాలి అండ్ అందులోకి మనం ఎలా డేటాని పంపించాలి అనేసి. సో ఇది గాయస్ ఫైల్ హ్యాండ్లింగ్. అండ్ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట, నా ఇప్పుడు అయితే ప్రజెంట్ 84 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్, అదే టెంపరేచర్ మీద మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ని ఎలా చేయాలనేసి వీడియో చేస్తాను అనమాట. సో తొందరగా పటాపట్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. ఓకే గాయస్ ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియో దాకా కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.